రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మైలవరంలో 22 కేజీల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్టు చేసి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 3 మైనర్లు కావడం గమనార్హం. గంజాయిని అమ్ముతున్న వారిని పట్టుకునే ప్రయత్నంలో పరారైన కొంతమంది నిందితులను పట్టుకునేందుకు వేట సాగిస్తున్నామని పోలీసులు తెలియజేశారు. ఇంకా ముగ్గురు వస్తే ఇంకా ఇంకేనా వస్తాయి చేయాలని లాభపడతాయి. మైలవరం అండ్ పోలీస్ మైలవరం వీళ్ళు గత కొద్ది నెలలుగా ఈ గాంజాకు సంబంధించి పూర్తి సమాచారం ఎవరైనా వాడుతున్నారని కానీ అమ్ముతున్న వాడి మీద కానీ దాన్ని రవాణా చేస్తున్న వాడి మీద కానీ ఇన్ఫర్మేషన్ మీద పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చాలా చోట్ల మనం వెహికల్ చెకింగ్స్ కానీ వాటిని కానీ రన్ చేస్తున్నాము. కొంతమంది వ్యక్తుల మీద నిఘా పెట్టడం కూడా జరిగింది. అలాగే బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాళ్ళందరి మీద కూడా మనము నిఘాని పెంచి ఉంచాము. ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఈరోజు మార్నింగ్ తిరుగూరు రోడ్డు దగ్గర మనకి అందిన సమాచారం మేరకు పోలీసు వెళ్ళి కొంతమందిని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీదకి ఆ ఫర్దర్ వాళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం తీసుకున్న తర్వాత ఇందులో 9 మంది వరకు మనకి సోఫా తెలిసింది. మనం ఆల్రెడీ 6 గురిని ఈరోజు తీసుకోవడం జరిగింది. వాళ్ళు వాడుతున్నటువంటి బైక్స్ని కూడా మనం వెరిఫై చేస్తే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆ బైక్స్ కూడా వాళ్ళకి కాదు. అవి కూడా వాళ్ళు థెఫ్ట్ చేసిన బైక్స్ని పట్టుకుని దీన్ని రవాణా చేయడం అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న పొట్టాలుగా కట్టి మిగతా వాళ్ళు కూడా ఇస్తున్నారన్న సంగతి మనకి ఆయన విచారణలో ఇప్పటి వరకు తెలిసింది. వీళ్ళకి సోర్సు మనకి ఏజెన్సీలో వస్తుంది. అది కూడా పూర్తి మాకు సమాచారం ఉన్న తర్వాత టీమ్స్ పంపించి పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ సోర్స్తోనే కాకుండా వీళ్ళు ఇక్కడ మళ్ళీ వీళ్ళ దగ్గర ఎవరెవరు కొన్నారనే దాని మీద కూడా పోలీసు సమగ్రంగా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా తీసుకునే వాళ్ళలో ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 1 ముగ్గురు సీసీఎల్ అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్లా జూనియర్స్ ఉన్నారు. వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కన్సర్న్డ్ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దీని పరంగా మిమ్మల్ని చేసేది ఏంటంటే మీకు ఎక్కడైనా కూడా ఇటువంటి సమాచారం కానీ ఎక్కడైనా మీరు గమనించినా కూడా అది పోలీసుకు తెలియచేయండి. అట్లాగే ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ పిల్లలు కూడా ఇటువంటి వాటికి ఏమైనా అలవాటు పడుతున్నారన్నప్పుడు ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇనీషియల్గానే వాటిని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరు దీన్ని చూసి క్యాజువల్గా తీసుకోకండి. ఇవేవో తక్కువ మోతాదులో వాడుతున్నారు అది అని అనుకోకండి. ఏ మోతాదులో ఉన్నా కూడా పనిష్మెంట్ దానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి స్ట్రింజెంట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గాంజా కట్టడికి అన్ని విధాల కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది.